దామోదరం సంజీవయ్య 100వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. గాజులు దిన్న ప్రాజెక్టునకు సంజీవయ్య సాగర్ అనే ఆర్చీతో ముఖద్వారంను ఏర్పాటు చేయాలని, అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోను సంజీవయ్య నగర్ ముఖద్వారంను ఏర్పాటు చేయాలని మాల నరసన్న, డి మల్లికార్జున ఎద్దుల చెన్నైలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య, మన ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య అని కొనియాడాము. ఈరోజు ఆయన 80వ జయంతి పురస్కరించుకొని మాలలందరూ ఐక్యతకు కూడుకొని సంఘటితంగా దళిత ముఖ్యమంత్రి ఉంబడి రాజధాని గతంలో హైదరాబాద్ కూడుకొని ఉండేటప్పటికి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య ఆయన పెద్దపాటి గ్రామము కర్నూలు జిల్లా సుంకలమ్మ మూనయ్య గారి దంపతులకు కుమారుడు జన్మించిన మన సంజీవయ్య గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కొనియాడాడు. అంతేగాక మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటే ఎవరంటే దళిత ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య. ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు నడవాలి. అందరూ ఆయనని స్మరిస్తూ ఈరోజు 80వ జయంతి పురస్కరించుకొని మాలలందరూ అందరూ కూడుకొని